చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం రెడ్లపల్లిలో జరిగిన పరువు హత్యపై దళిత సంఘాలు ఆందోళన బాటపట్టాయి. దళిత యువకుడు నందకుమార్ను పెళ్లి చేసుకున్న బీసీ కులానికి చెందిన చందన పెళ్లి చేసుకుందని, ఆ తర్వాత ఇంటికి వచ్చిన చందనని తల్లిదండ్రులు చంపేశారని దళిత సంఘాలు చెబుతున్నాయి. చందన హత్య నేపథ్యంలో ఆమె భర్త నందకుమార్కి కూడా ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించారని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. చందన మృతికి కారణమైన తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలంటూ శాంతిపురం జాతీయ రహదారిపై దళిత సంఘాలు బైఠాయించాయి. కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెను కన్న ప్రేమ మరిచి దారుణంగా హతమర్చడం సమాజంలోని కుల ఉన్మాదానికి తార్కాణమని పలువురు అభిప్రాయపడ్డారు. అభ్యుదయ భావాలను పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్న ప్రజా సంఘాల నాయకులతో మా ప్రతినిధి హరిబాబు మరింత సమాచారం అందిస్తారు. వచ్చేలాగా సిగ్గుపడేలాగా చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండలంలో రెడ్ల కుంటలో ఓ యువతి దారుణ హత్య గురైంది. కేవలం కులాంతర వివాహం చేసుకుందన్న కారణంగానే కడుపున పెట్టిన కన్న కూతుర్ని కూడా పేగుబంధం అనేది మరిచి తల్లిదండ్రుల్ని హత్య చేసి ఆమెను నామరూపాలు లేకుండా బుద్ధి చేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ఇటీవల సంఘటన ఇటువంటి సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజా సంఘాలు, అలాగే ఉద్యోగ సంఘాలు, అలాగే కుల వివక్ష నిర్మూలన సంఘాలు కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ప్రోత్సహించే సమాజ స్థాపనకు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడం వల్లే ఇటువంటివి జరుగుతున్నాయని మనతో పాటు సిపిఐ నాయకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా ఇది అంటే మనకి ఉసిరిపెంటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన కేవలం 2 నెలల లోపలనే మరో హత్య జరగడం అనేది, కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయిని దారుణంగా హత్య చేసి అమ్మాయికి నామరూపాలు ఎక్కడ కాల్చివేయడం కూడా జరిగింది. ఇది ఇలాంటి సందేశాలు, ఇలాంటి సంఘటనలు ఎలాంటి సందేశాన్ని ఇస్తాయి? ఈ కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి తగిన పోలీసు వాళ్ళు రక్షణ కల్పించకపోవడం వలన ఈరోజు పరిహత్యులకి రోజులో పెరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం పలబనేరు డివిజన్లోనే 2 హత్యలు జరిగాయి. హరీఫుల్లా డిఎస్పీ వచ్చిన తర్వాత ఉసిరిపెంట అమ్మాయి కూడా చనిపోవడానికి కారణం ఆయన డిఎస్పీ వైఖరి, సీఏ వైఖరి. ఈరోజు శాంతిపురం మండలం కూడా ఆయనే డిఎస్పీ. ఈరోజు అక్కడ కూడా ఏం జరిగింది, కులాంతర వివాహం చేసుకున్నారు, పోలీస్ స్టేషన్ పిలిపించారు, మీరు మైనర్ కదా వెళ్ళిపోండి అని చెప్పి, మైనర్ కాబట్టి మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి, నువ్వు మైనర్ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అబ్బాయిని వాళ్ళ ఇంటికి, అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించారు. వాళ్ళు చంపేసి ఈరోజు కాల్ చేసి బూడిద గుడి లేకుండా చేశారు. కాబట్టి కులాంతర వివాహం చేసుకుని వచ్చిన తర్వాత పోలీస్ యంత్రాంగం రక్షణ కల్పించకపోవడం వల్ల వచ్చిన తంతే తప్ప ఇంకోటి కాదు. దీనికి ప్రథమ ముద్దై డిఎస్పీ అరూపుల్లా తప్ప ఇంకోటి కాదని చెప్పి సిపిఐకి అభిప్రాయపడుతున్నాం. ఏదైనా కానీ ఇలాంటి హత్యలు చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి, ఈరోజు కులాంతర వివాహం చేసుకున్న వారికి ఆర్థిక పరంగా సపోర్ట్ చేయాలా, రక్షణ కల్పించాలా, ఈ రెండు చేసినప్పుడే వారికి మౌలికంగా సపోర్ట్ వస్తుందని కూడా మేము అభిప్రాయపడతాం. ఈ రెండో ఘటన జరిగేటప్పుడు వాళ్ళ నోటీస్కి వచ్చింది. ముందు వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే, వాళ్ళు ఇద్దరు మైనర్లు కాబట్టి వాళ్ళని తీసుకొని వాళ్ళ కస్టడీలో తీసుకొని శ్రీ శిశు సంక్షేమ శాఖ వాళ్ళకి అప్పచెప్పి ఆ అమ్మాయికి మైనారిటీ తీరినంత వరకు వాళ్ళ కస్టడీలో పెట్టుకొని తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని ప్రకారం చేయాల్సింది పోయి తల్లిదండ్రులకు అప్పచెప్పేసి తల్లిదండ్రులు తీసుకొని పోయి ఈ పద్ధతులు ఆనవాళ్ళు లేకుండా దహనం చేసేయడం అన్నది చాలా అన్యాయమైంది. దీన్ని వెంటనే ఇటువంటి దానికి పాలు పడినటువంటి వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలి. పోలీసుల అలసత్వం ప్రదర్శించినటువంటి పోలీసుల మీద ఎప్పుడైతే కఠినమైన చర్యలు తీసుకుంటారో ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఆ వైపు ప్రభుత్వం తగిన విధంగా ప్రతిస్పందించాలని చెప్పని సిపిఐగా డిమాండ్ చేస్తాం. అంటే ఈ రెండు సంఘటనలు, ఉసిరిపెంట కానీ రెడ్లకుంట కానీ, ఈ రెండు సంఘటనలు చూస్తే కేవలం కడుపున పెట్టిన కన్న బిడ్డల్ని కర్కశంగా కన్న తల్లిదండ్రులు బంధువులు కలిసి చంపేయడం జరిగింది. అంటే పేగు బంధాన్ని కూడా మరిచిపోయి, మానవత్వాన్ని కూడా మరిచి, కేవలం కులం అన్న ఒక పెద్ద ఒక దీనికే కట్టుబడి హత్యలకు పాల్పడము ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది? ఈరోజు ఉన్మాదం, అది మతోన్మాదం కానివ్వండి, కుల ఉన్మాదం కానీ పెచ్చిరేగితే జరిగేది. ఇది మీరు అన్నట్టు పేగుబంధం లేకపోతే రుణానుబంధం ఇటువంటి ఏమీ ఉండేటటువంటి పరిస్థితి లేదు. కన్న కడుపును పుట్టిన కూతురునే తల్లి తండ్రి చంపేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు, ఇదంతా చాలా తప్పుడు పద్ధతులు. ఈ దక్షిణ భారతదేశంలో లేనటువంటి సంస్కృతి, ఇది దక్షిణ భారతదేశంలో లేనటువంటి సంస్కృతి ఈరోజు ఉత్తర భారతదేశం నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి దీనిలోని మళ్ళీ అసలు మనం వెనక్కి పోవాలి. ఒక విధంగా అయితే ఇక్కడ జరిగినటువంటి సంస్కరణ ఉద్యమాలు అన్నింటినీ కూడా మళ్ళీ వెలుగులో తీసుకొచ్చి దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా, అది బసవేశ్వరుడు కానివ్వండి, నారాయణ గురు కానివ్వండి, లేకపోతే మన పక్కన తమిళనాడులోని ఆయన పెరియారు కానివ్వండి, మన దగ్గర త్రిపునేని రామస్వామి చౌదరి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏ పద్ధతుల్లో అయితే వ్యవహరించారో
అది అభ్యుదయకరమైనటువంటి వైపు అడుగేశారు. మళ్ళీ దీన్ని వెనక్కి సనాతనం వైపు నెట్టేటటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారు. ఇది కాదు, మనకు అభ్యుదయమే కావాలనేటటువంటి పద్ధతుల్లో ప్రజల్లో ఆ రకమైనటువంటి ఒక శాస్త్రీయ స్పృహని కలిగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలా కలగజేసినప్పుడు మాత్రమే ఇటువంటి పరువు హత్యల్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే పిల్లల మీద తల్లిదండ్రులే ఈ పద్ధతుల్లో దాడి చేసేటటువంటి చాలా అమానుషమైన అవమానీయమైనటువంటి ఘటన ఇది. దీన్ని నివారించాలంటే ఆ పద్ధతుల్లో ప్రభుత్వం కృషి చేయాలని చెప్పని డిమాండ్ చేస్తాం. కేవలం ఈ పరువు హత్యలు కులోన్మాదం పెరిగిపోవడం వల్లనే ఇటువంటి సంఘటన చోటు చేసుకుంటున్నాయని, ఈ విధానం పోయి అభ్యుదయ భావాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అవగాహన కల్పించే కులాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నాయకులు చెప్తున్నారు. కెమెరాపై సతీష్తో